తెలుగు ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు. సంక్రాంతి మాకు ఒక 2 రోజుల ముందే ఇచ్చారు. ఇంత పెద్ద సక్సెస్తో మేము మా టీం అందరం కలిసి మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాం. సో నాతో పాటు ఈరోజు మా టీంతో ఇంటరాక్ట్ అవ్వడానికి రాక్ స్టార్ డిఎస్పీ కూడా నాతో ఉన్నారు. కొంచెం నాకు చెయ్యి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మేము ఇద్దరం కలిసి మా టీంని సార్ డ్యాంగ్ డ్యాంగ్ ఈరోజు ఈ ఎపిసోడ్ని డ్యాంగ్ డ్యాంగ్ డ్యాంగ్. ఓకే, సో ఫస్ట్ ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు సంగీత గారు మీ స్టైల్లో అబాబాబాబాబా ఇలాంటి మంచి ప్రేక్షకులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటి సక్సెస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓకే సార్, ఫస్ట్ ఎవరితో మొదలు పెడదాం? సూపర్ స్టార్ ఎంటర్ మొదలు పెడదాం సార్. రిలీజ్కి ముందు ఒకరోజు, రిలీజ్ తర్వాత ఒకరోజు, మీరు మీరు ఎలా అనుకున్నారు, మీరు ఈ సక్సెస్ని మీరు ఎలా చూస్తున్నారు? రిలీజ్ ముందు కాదు, రిలీజ్ తర్వాత కాదనండి, మీకు ఎస్ చెప్పినప్పుడే ఫీల్ అయిపోయినాయి వైబ్. ఏదైతే 40 మినిట్స్ నరేషన్ నాకు ఇచ్చారో దాని తర్వాత నేను ఒక 1 ఇయర్ తర్వాత మీ సినిమా చేస్తానని చెప్పాను. బట్ ఎక్కడో మీ F2 చూసి ఈ సినిమా ఇప్పుడే ఈ టైంలోనే నేను చేయాలి అని నేను డిసిషన్ తీసుకోవటం, మిమ్మల్ని అడగటం, మీరు 5 మంత్స్లో దాన్ని రెడీ చేయటం, సో అక్కడే ఆ వైబ్ ఫీల్ అయ్యాను. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఐ హవ్ టేకెన్ ఇన్ మై కెరియర్ అండ్ థ్యాంక్ యూ. సో నాకు ఇది చాలా నెవర్ బిఫోర్ మూమెంట్ అన్నమాట. మ్యామ్, ఆఫ్టర్ 13 ఇయర్స్ మీరు స్క్రీన్ మీదకి వచ్చారు. సో స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఈరోజు ప్రతి సీన్ ప్రేక్షకుల్లో అసలు మామూలుగా లేదు రెస్పాన్స్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు నాకు కథ చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది అనేసి, ఎందుకంటే కథలో వెయిట్ ఉంది. అందరు ఆర్టిస్టులు కరెక్ట్గా పడ్డారు కాబట్టి సిక్సర్ కొట్టాం, బౌండరీలు దాటింది, బిగ్గెస్ట్ హిట్ అయింది. మీ అందరూ హ్యాపీగా ఉంది. మేడం పట్టుకుంది, ఇంకా సినిమాలు చేయబోతుంది. అనిల్ గారు కరెక్ట్గా చూస్ చేశారు అందరినీ, అండ్ నన్ను కూడా ఈ యొక్క సక్సెస్లోకి తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మహేష్ బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను, మీకు నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నన్ను చూస్ చేశారు, మీ అంచనాలు కరెక్ట్ అయినాయి. సో థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. మ్యామ్, ఈ షూటింగ్ హోల్ జర్నీలో రాజేంద్ర ప్రసాద్ గారిని మీరు ఎన్నిసార్లు పంచ్ చేశారు? నేను నాకు గుర్తుండి ప్రతిరోజు అంటే రాజేంద్ర ప్రసాద్ ఆయన అనేక సినిమాలు అంతా పనిచేశారు. సో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారు కానీ ఏమవుద్ది అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో ఒక అంటారు, మేడం వచ్చి ఒకటి కొడుకు, అది మనం కాఫీ తర్వాత చూస్తాం. అంటే అంటే పాపం సినిమాలు చేశారు. సో ఈ సినిమాలో పాపం కాంబినేషన్ హీరో గారితో అయింది, నాకు ఆ ఛాన్స్ దొరకలే కొట్టడానికి. సో నాతో కాంబినేషన్ ఎక్కువ ఉండుంటే డెఫినెట్ కొట్టుండేదాన్ని, కాబట్టి ఆర్మీ కదా ఆయన బాగోదని చాలా క్వైట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్పి గారు బిగ్ థ్యాంక్స్ అండి టు యూ, ఎందుకంటే ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్. నేను ఎన్ని రోజులు పనిచేసినా అన్ని రోజులు మీరు పనిచేశారు ఈ సినిమాకి, అండ్ నాకు తెలిసి మీరు ఇన్ని రోజులు పనిచేస్తుంటారు ఈ సినిమాకి. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఈ జర్నీ ఎలా చూసారండి? నా లైఫ్లోనే 42 ఇయర్స్ ఆఫ్ మై సినిమా కెరియర్లో ఇది మోస్ట్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ టైం. ఎందుకనంటే కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు, డాడీ ఆల్మోస్ట్ మీరు హీరో గారితో టోటల్గా జర్నీ అని అంటే, హీరో గారితో జర్నీ జర్నీ మన ఏ ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ఏం చేస్తారు, మహాయ్యతో 30 రోజులు అనుకున్నాను నేను. హీరో గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సినిమాకి ఎన్ని రోజులు పనిచేశారు, అన్ని రోజులు నేను షూటింగ్లో ఉన్నాను. ఒక మైండ్ బ్లాక్ సాంగ్ తప్ప ఆ పాట కూడా బాగోదని పక్కెళ్ళాను, చేశారు వాళ్ళు పాట చేశారు, అతను కూడా చంపేశారు, లుంగీలు వేసుకుని వీళ్ళు స్పంజ్ చేశారు. ఆ హీరోయిన్ ఏంటంటే సమ్మర్ సాల్ట్, ఏమంటారు సమ్మర్ సాల్ట్ చూసారా? వెరీ గుడ్. మీరు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తారు నాకు తెలుసు ఆ విషయం. సరే ఒకసారి అటు వెళ్ళొద్దాం. నేను మీరు వెళ్ళొస్తాను. ఓకే రష్మిక, ఈ మూవీకి మీరే డబ్బింగ్ చెప్పారు కదా? అవునండి. అంత బాగా ఎలా చెప్పారు డబ్బింగ్? కామెడీ చెప్పడం కష్టం కదా, ఎలా చెప్పారు అనేది? నాకు ఒక్కటే ఏంటంటే, నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న నాయిసెస్ చేస్తా, అది డబ్బింగ్ ఆర్టిస్ట్ చేస్తే. అంటే ఆ నాయిసెస్ చేసి చూపించింది
అది సార్ కుక్కపిల్ల. తర్వాత ఈ అమ్మాయి ఇది నా మీకు నచ్చింది నేను చెప్తున్నా, మీకు అర్థమవుతుందా అనేది ఎన్ని రకాలుగా చెప్పింది, మీకు అర్థమవుతుందా అనేది హీరో గారితో ఒకలాగా చెప్పింది, తండ్రితో ఒకలా చెప్పింది, తల్లితో ఒకలా చెప్పింది, నా బోటాడుతో వేరేలాగ చెప్పింది. ఫీల్ దేర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యా ఎగ్జాక్ట్లీ సార్. సో ఐ హావ్ టు గివ్ దెం క్రెడిట్ ఫస్ట్, ఎస్పెషల్లీ సంగీత గారు. సంగీత అదే నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఆవిడ కెరీర్ లో కూడా డబ్బింగ్ చెప్పలా, ఇదే ఫస్ట్ టైం చెప్పటం. అది అంత బాగా చెప్పారు సార్ తెలుగు అంట. సో ఐ వాస్ వెరీ, ఏదైనా ఓన్ వాయిస్ అనేది ఓన్ వాయిస్. When somebody dubs for you, that flavor goes off. Yeah. So that he was very clear. Amazing decision what he took, and I was pleasantly surprised with her and Sangeeta garu also. Yeah. Because Sangeeta garu ki entante light Tamil flavor untadi definitely. But adi kanipinchukona kanipinchala cheppesaru sir. In fact nenu adigaani Sangeeta garu ki avadi dubbing chepparu vera endi voice alage undi. But idi Tamil flavor baba baba anta avade cheppagaladu. Inkevaru cheppaledu. Also ee completion dubbing ayin tarvate vastadi kada sir. Ee nu cheptava amma baa cheptava kabatti nu em cheppina mem andram vinanchu kada sir. Andike cheptunna sir. So nu book kuda raseyachu how to tell dubbing and how to. Oh my god. Just confirmation dorkindi kada baagundi ani. So andike koddiga build up istunna. Ee cinemalo dances ante intaku mundu nu chesina cinemalaki ee cinemaki ఏ సినిమాలో కూడా నీకు డ్యాన్స్ చేసేది ఎక్కడ దొరకలేదు. ఈ సినిమాలో రెండు సాంగ్స్, ఒకటి హీ సో క్యూట్ అండ్ మైండ్ బ్లాక్ అండ్ హీరో గారు నువ్వు కలిసి లాస్ట్ సాంగ్, అసలు మామూలుగా లేదు రెస్పాన్స్ కూడా. ఏంటి అసలు డ్యాన్స్ ఎలా? సరే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ షై టు డాన్స్ యునో ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ సార్. సో మేబీ దాట్స్ వై నోబడి న్యూ దట్ ఐ కుడ్ డాన్స్. కానీ వదిలేదు కదా మీరు ఈ ఫిల్మ్లో. సార్ డ్యాన్స్ అన్న దగ్గరకు వచ్చేప్పుడు నేను హీరో గారిని ఒకటి అడుగుతాను సార్, మీరు డ్యాన్స్ బాగా చేస్తారని నాకు తెలుసు, నేను మీ ముందు సినిమాలు కూడా చాలా సినిమాలు చూశాను, ఎరగతీశారు, బట్ నాకెందుకు ఈ సినిమాలో పర్టికులర్గా ఈ మైండ్ బ్లాక్ సాంగ్కి మీరు డ్యాన్స్ చేస్తుంటే ఒక అది అది ఒక తెలియని ఒక కసి, ఒక తెలియని ఒక 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 వైబ్రేషన్తో చేశారు, నేను చూశాను అది, ఐ కెన్ ఫీల్ ఇట్ అండ్ మీరు అది అట్లా ఎట్లా చేశారు? అది మీకు గుర్తుందో లేదో మీకు మాట ఇచ్చాను బ్రదర్, డాన్స్ ఈ సినిమాలో చేస్తాను. అది అది నేను చెప్పేది అంటే నాకు రెండు పాటలకు ఈ సినిమాలో డాన్స్ కుమ్మేస్తాను బ్రదర్ అని చెప్పారు ఫస్ట్ షూటింగ్. అంటే ఏం లేదండి, బికాజ్ ఐ థింక్ ఇలాంటి స్క్రిప్ట్కి ఆ ఛాన్స్ ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ దోస్ స్క్రిప్ట్స్ వేర్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ కమర్షియల్ ఫిల్మ్, అట్ ద సేమ్ టైమ్ చాలా కొత్తగా ఉంటుంది ట్రీట్మెంట్. దేవి అన్నట్టు నా దేవి ఈస్ బీన్ వర్కింగ్ విత్ మీ ఫర్ ద పాస్ట్ 4-5 ఇయర్స్, వన్ నుంచి దేవియే కంటిన్యూస్లీ. బట్ దేవి కూడా ఎక్కడో ఇలాంటి ఛాన్స్ రాలా ఇలాంటి పాటలు కంపోజ్ చేయడానికి, ఎక్కడో కథ నుంచే వెళ్ళాలి మేము, కథ నుంచే చేయాలి. సో కథకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. బట్ ఈ సినిమాలో ఎక్కడో నాకు ఆ స్కోప్ అనిపించింది. దేవి ఆల్సో ఓపెనింగ్ రోజు అందరికి ఫ్యాన్స్కి చెప్పేశాడు రెండు పాటలు ఎరగేసేవాళ్ళు. సో ఎక్కడో ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్, అందుకే మీకు అప్పుడే చెప్పేశా. సో కమిట్మెంట్ ఇస్తే నేను మారలేను కమాట, అందుకే మ్యామ్. సో యు ఆర్ ద లేడీ బాస్. సో ఓకే, ఆన్ స్క్రీన్ మీకు మీతో తక్కువ సీన్లు ఉన్నప్పటికీ సంగీత గారికి, రష్మికకి. సో ఆఫ్ స్క్రీన్ మీ ముచ్చట్లు ఎక్కువ ఉన్నాయి. ఆఫ్ స్క్రీన్ అంటే మీరు విడిగా కలుసుకున్నప్పుడు దృష్టి పెట్టకండి. అరే సో ఏంటి వీళ్ళిద్దరు కలిసి మీకు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఏదైనా ఒకటి అంటే మా గురించి చెప్పిందైనా వచ్చి ఇంకోదైనా చెప్పండి వచ్చు, ఏదైనా ఒక ఒక సీక్రెట్ చెప్పండి. తనే చిన్నపిల్ల. సరే సంగీత చిన్నపిల్ల కాదండి. గ్యాప్లో, షూటింగ్ గ్యాప్లో వచ్చి డాన్స్ గురించి కానీ ఏదైనా టిప్స్ ఇవ్వండి ఎలా చేయాలి ఏంటని తన క్యారెక్టర్ గురించి. సో నువ్వు హీరోయిన్గా చేస్తున్నావు, ఈ సినిమాలో బాగా డాన్స్ చేయాలి, ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు బాగా చేస్తే నీకే కదా మంచి పేరు వస్తుందని చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఈ రకంగా అమ్మాయి. సంగీత అయితే చాలా ఏళ్ల తర్వాత నన్ను చూసిందన్న సంతోషం తను ఎక్స్ప్రెస్ చేసింది అంతే. ఇంతకు మించి మిగతా ఇంకా ఇంకా లేడీస్ మాట్లాడడం అంటే మేము చెప్పలేము కదా, సరదాగా మేము ఎన్నో ఆడవాళ్ళు షేర్ చేసుకుంటాం. కొంచెం చెప్పండి ఏదైనా ఒక సీక్రెట్. సీక్రెట్ అంటే ఎలా చెప్తాను, ఆడవాళ్ళు అంటే అసలు మేము చెప్పం అలాగా. మీ గురించి మాట్లాడడం మన సీక్రెట్ సార్. అంటే మీరు కాదు కాదు అనిల్ గారు, అంటే మీరు అనిల్ గారు మీరు అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ బెండ్ తీసారంట కదా, అదే చెప్పారు నాకు. అంతేనా పాజిటివ్ వైబ్ అంతేనా? అంటే డాన్స్ లో అంటే అబ్బబ్బబ్బబ్బా అనేసి అంతేనా? ఓకే లేదు. ఎలా అనిపించింది సంగీత ఆఫ్టర్ లాంగ్ టైం, నువ్వు కూడా 10 ఇయర్స్ తర్వాత, అండ్ అది తెలుగు ఆల్మోస్ట్ దూరం అయిపోయావు, అండ్
సరే ఈ క్యారెక్టర్ ఒప్పించడానికి జరిగిన బ్యాక్గ్రౌండ్ స్కెచ్ పక్కన పెడదాం. లేదు అది గురించే మాట్లాడాలి. నాకు చాలా విషయం తెలీదు నిజంగా ప్రొడ్యూసర్ సార్, ఐఎమ్ టెలింగ్ యూ మహేష్ సార్ రియల్లీ హీ డిడ్ టెల్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. హీ లైడ్ టు మీ అండ్ హీ బ్రాట్ మీ టు ది సెట్ అండ్ బట్ టుడే ఆఫ్టర్ సీయింగ్ ది రెస్పాన్స్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ ఫర్ స్టార్టింగ్ అ న్యూ చాప్టర్ ఇన్ మై కెరియర్. మీరు చెప్పండి సార్, ఎలా ఉంది మీ సంక్రాంతి? మన సినిమా లాగానే ఉంది. చెప్పండి, వాట్ ఈస్ యువర్? అంటే అనిల్ గారు గురించి నేను చెప్తాను, ఆయన ఎక్కువ పెద్ద చెప్పరు, ఆయన ఫేస్లో రియాక్షన్స్ అది ఒక గోల్డ్ రియాక్షన్స్ అయ్యి ఎప్పుడు. ఆయన ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూసి మా సెట్కి అంటే, సో వెన్ యూ సీ దట్ ఫేస్ ఇట్సెల్ఫ్ యు నో. అండ్ ఒక పెద్ద మెసేజ్ పెట్టి, బికాజ్ హీఈస్ లైక్ అన్ ఆడియన్స్ వాచింగ్ ద ఫిల్మ్, సో ఆ రోజు మొత్తం డబుల్ పాజిటివ్ చూసి ఆయన ఇచ్చిన రియాక్షన్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. థ్యాంక్ యూ సార్. అనిల్ ఫస్ట్ నరేట్ చేసినప్పుడు ఆల్ తను నరేట్ చేస్తున్నాడు, నేను హీరోగాని చూస్తున్నాను. అండ్ యాజ్ హీ సెడ్ సేమ్ క్యారెక్టరేషన్ సాలిడ్, దిస్ ఈజ్ ఇనఫ్. అప్పటికి ట్రైన్ ఎపిసోడ్ కూడా లేదు. ఆల్ హీ సెడ్ ఈజ్ రాయన్ ప్రసాద్ గారిది సీక్వెన్స్ అండ్ విజయసంత్ గారితో సీక్వెన్స్ అండ్ దెన్ ఐ సా ద మూవీ. ఐ మీన్ ఐ హ్యావ్ బీన్ సీయింగ్ ఎవ్రీడే, చూస్తున్నాం బట్ ఫస్ట్ టైం ఫుల్ మూవీ చూసినప్పుడు, ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు మై ట్రెడిషనల్ సినిమా చూడగానే హీరో గారికి మెసేజ్ పెడతాను. దట్స్ మై ఫర్ ఫాస్ట్ థింగ్స్ మై ఫోర్త్ మూవీ. చూసి మెసేజ్ పెట్టేసి దట్స్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అదరగొట్టేసాం. సెకండ్ హాఫ్ చూసి ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్. ఆన్ దట్ డే ఇట్సెల్ఫ్ ఐ నో దట్ ఈ సక్సెస్ అనేది మేబీ ఐ ప్రిడిక్టెడ్ లాంగ్ లాంగ్ బిఫోర్ అండ్ హీ ప్రిడిక్ట్ ద ఫస్ట్ డే వెన్ హీ నరేటెడ్ ద స్టోరీ. సో సేమ్ హ్యాపీనెస్, ఆ రోజున హ్యాపీనెస్ ఆ రోజు నుంచి ఈ రోజు తగ్గట్లేదు, పెరుగుతూ వస్తుంది. దేవి గారు, సూర్యుడివో చంద్రుడివో మీకు ఎప్పుడు ఆ పుట్టింది, ఆ కరెక్ట్ ఆ పాట ఇవ్వాలి అనేసి, ఎక్కడ ఎక్కడ పుట్టింది ఆ సాంగ్ మీకు? కాశ్మీర్లోనే ఇచ్చేసారండి ఫస్ట్ షెడ్యూల్. అదండి, అది కాశ్మీర్ వెళ్ళాం మేము. అంటే వాళ్ళు ఫస్ట్ షెడ్యూల్ యాక్చువల్గా కాశ్మీర్లో జరిగింది. సో మహేష్ గారు కూడా రావచ్చు అక్కడ అన్నారు, సరే కాశ్మీర్లో బాగుంటుందని చెప్పి అక్కడ ఇక్కడ ఒక ఫీలింగ్ చెప్పాను. కాదు కాదు, కాశ్మీర్ షెడ్యూల్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ షెడ్యూల్. సాయంత్రం పూట అందరం సరదాగా డిన్నర్ చేసి, అప్పుడు యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు ఒకరోజు ఈవినింగ్ కూర్చున్నాం మ్యామ్, ఈ సాంగ్ ఏంటి నెక్స్ట్ ట్యూన్ అనుకుందాం అని చెప్పి కూర్చున్నప్పుడు హీ నెరేటెడ్ ద సిచ్యువేషన్ అగైన్. అందులో స్పాంటేనియస్గా నాకు ఒక చిన్న ఫ్రేసింగ్ ఒకటి పాడిన వెంటనే చాలా బాగుంది అన్నారు. దాని తర్వాత వెళ్ళిపోయారు, సార్ నేను రెడీ చేస్తాను అన్న. బట్ నా ఎక్కడో ఇంకా ఈ సిచ్యువేషన్, అంటే జనరల్గా ఒక హీరో క్యారెక్టర్ని ప్రేస్ చేస్తూ జనరల్గా చాలా సాంగ్స్ చేస్తాం కదా, మా కాంబినేషన్లో కూడా వచ్చినాయి అలాగా, వచ్చాడయో సామి కానీ ఇలాంటి సాంగ్స్. సో అగైన్ ఐ డెంట్ వాంట్ టు డూ సంథింగ్ దట్ విల్ సౌండ్ లైక్ దట్, యూనో దో ఇట్ హ్యాస్ ఎ ఫార్మాట్. సో అప్పుడు అనుకున్నా అసలు ఈ సాంగ్ జనరల్గా ఊహించిన విధంగా ఇంకోటి ఏదైనా ట్రై చేస్తే, ఏదైనా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి దెన్ వీ స్టార్టెడ్ మేకింగ్ ద సాంగ్ విత్ లైక్ వెరీ వెస్టర్న్ క్లాసికల్ గిటార్లో స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చి దెన్ ఐ స్టార్టెడ్. దెన్ ఇట్స్ అ వెరీ హ్యాపీ సిచ్యువేషన్ కదా, ఐ ఆల్వేస్ లైక్ దిస్ కిడ్స్ వాయిసెస్ అండ్ కోరసెస్ నాకు చాలా ఇష్టం. సో దెన్ ఐ స్టార్ట్ లైక్ అని ఏదో పాడే, చెక్కచ్చి వందవారం అంటే ఏదో పాడే ఫస్ట్ ఊరికే తమిళ్ తెలుగు మిక్స్ చేసి. దెన్ ఐ కాల్డ్ హిమ్ అండ్ సెడ్, నాకు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే సార్, ఎప్పుడు ఇంటికి నాకు అన్ని ఇప్పుడు ఈ మన సినిమా కూడా చూస్తే అన్ని ఫైవ్ సాంగ్స్ ఫైవ్ ట్యూన్స్ ఫస్ట్ ట్యూన్సే అపెండ్స్, అలాగే మాకు ఎఫ్ టూలో కూడా. నేను ముందు రోజు ఈవినింగ్ ఇన్ స్టోరీ నెరెట్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ ఆ సిచ్యువేషన్ నెరెట్ చేసిన ఒక ఫ్రేస్ ఊరికే పాడా స్పాంటేనియస్గా, అరే చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు. నాకు ఇప్పుడు భయం ఏంటంటే నేను ఇప్పుడు వేరేది అనుకుని చేశా, నిన్నటిదే బాగుందని ఫిక్స్ అయిపోతారేమో అదొక భయం, అది ఫిక్స్ అవ్వకూడదు అని చెప్పి. దాని తర్వాత ఆయన వచ్చిన వెంటనే దెన్ ఐ హెడ్ ఫోన్స్ వేసి ఐ ప్లేడ్ దిస్ అండ్ బై దాన్ రఫ్గా పాడి పెట్టాను. దెన్ ఈ హర్డ్ దిస్ అయిన నేను అన్న ఫస్టే, మనం నిన్న మాట్లాడుకునేది అంతా మర్చిపోండి, మనం ఎలా అనుకుంటున్నాం అలా ఉంటుంది సాంగ్, టోటల్గా వేరేదో ట్రై చేస్తానని ప్రిపేర్ చేసా ఫస్ట్. అండ్ ఇదేంటండి నేను సిచ్యువేషన్ చెప్తే మీరు వేరేదో పాట చేస్తారని అంటారేమో అని టెన్షన్ పెట్టుకుని విన్నారు మ్యామ్. ఏం ఎక్స్ప్రెషన్ లేదు, కళ్ళు మూసుకుని మొత్తం విన్నారు. తీసి హి డిడ్ంట్ సే ఎనీథింగ్, ఇలా చూస్తున్నా పోయింది అయితే ఈ సాంగ్ ఇంకో సాంగ్ చేసుకుందాం అని అనేది ఒక గొప్ప మాట. ఐ థింక్ దట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంప్లిమెంట్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ ఎ డైరెక్టర్. తీసి దేవి గారు ఇలాంటి పాటని మనం జడ్జ్ చేయకూడదు, డైరెక్ట్గా వెళ్ళి షూట్ చేసేయాలి. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దీస్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాంథమ్ సాంగ్,
అది అది ఏంటి అసలు దాని గురించి అంటే అది ఈయన దానికి అనిల్ గారి ఇన్స్పిరేషన్ చెప్పాలి. ఎందుకంటే ఆ సాంగ్ స్టార్ట్ అవ్వడానికి సరేలేరు నీకెవరు టైటిల్ చెప్పిన టైటిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఒక సాంగ్ చేస్తే ఇప్పుడు హీరోని ఉద్దేశించి అంటామా ఏంటి ఏంటి అనే ఒక ఇది జరుగుతున్నప్పుడు ఇది ఆర్మీ క్యారెక్టర్ మనం ఓవరాల్గా ఒక సోల్జర్స్కి ట్రిబ్యూట్ లాగా సరేలేరు నీకెవరు హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా ఉండాలండి. అది అన్న వెంటనే నాకు అక్కడ రియల్ అంటే చాలా జెన్యున్ వైబ్ అనిపించింది. మేము ఒక కమర్షియల్ ఫిల్మ్లో ఊరికే ఏదో సాంగ్ ఫర్ ద టైటిల్ చేస్తున్నాం అని కాకుండా దిస్ ఎ పర్పస్, ఎవ్రీ సాంగ్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్ అని ఐ ఆల్వేస్ బిలీవ్, దెన్ ద సాంగ్ విల్ కమ్అట్ వెల్. సో అది అన్న వెంటనే ఆయన ఆఫీస్లో మాడుకున్నాం, అక్కడే వెంటనే టేబుల్ మీద కొడుతూ కొడుతూ అది భగ 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 అంటే అని అక్కడే వచ్చిన వర్డ్స్తో పాడేసా. అప్పుడు ఈ సైడ్ ఆయన చూసారా మీరు పాడుతుండే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నారు. సో దాట్ అగైన్ ఇన్స్పైర్డ్ మీ, దెన్ దట్స్ హౌ ఇట్ సో హ్యాపెన్ దట్ ఐ రోట్ దట్ సాంగ్ ఆల్సో. రష్మిక, హోల్ ట్రైన్ ఎపిసోడ్ అండ్ యూ మేడ్ ఫ్యామిలీతో కలిసి చాలా ఫన్ చేసావు, అంటే సో మహేష్ గారితో కాను ఆర్పి సార్తో కాను రావు రమేష్ గారు ఇంత పెద్ద దీంట్లో, సో ఫస్ట్ టైం నాకు తెలిసి నువ్వు ఫుల్ లెంత్ ఒక చిన్న ఒక కామిక్ టైమింగ్ చేయటం, సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్వైట్గా ఉన్నాను సార్, ఎందుకంటే ఐ ఇట్స్ స్టార్టింగ్ టు హిట్ మీ నౌ దట్ ద ఫిల్మ్ ఇస్ ఓవర్ అండ్ ఇట్స్ రిలీజ్డ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, ఇట్స్ హిట్టింగ్ మీ ప్రిటీ హార్డ్ రైట్ నౌ. బట్ యా ట్రైన్ సీక్వెన్స్ దట్ వాజ్ సచ్ అ మేజర్ ఫస్ట్ టైం మేజర్ పోర్షన్ అది మన లైక్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపించలేదు కానీ ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ ఇన్ ద బిగినింగ్ టు ఫేస్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ బికాస్ ఆఫ్ అ కంఫర్ట్ ఐ గాట్ అ లిటిల్ యూస్ టు యువర్ టైమింగ్ అండ్ అది ఆ టైమింగ్ అలాంటిది సెట్ చేశాడు ఆయన. సో బేసిక్గా బ్రెయిన్ థింకింగ్ పవర్ లేకుండా బేసిక్గా ఓపెన్ అయిపోవాలి, రెండో రోజు నుంచి ఆలోచనకి టైం ఉండదు అక్కడ. సో దట్ వాస్ ద కైండ్ ఆఫ్ టైమింగ్ అండ్ ఎనర్జీ లెవెల్స్ దట్ ఎంటైర్ సీక్వెన్స్ హ్యాడ్. సంగీత గారు ఆల్సో రిమెంబర్ ద ఫస్ట్ డే వచ్చి 10 ఇయర్స్ తర్వాత ఇదేంటి ఇలా లౌడ్గా ఉన్నానా ఏంటంటే అసలు ఆలోచించకండి, జస్ట్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ద సెకండ్ డే ఈవెన్ షీ డిడ్ట్ హ్యావ్ యు నో ఇట్ హ్యాడ్ టు కమ్అట్. సో ఆవిడకి ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆ నైట్ ఎఫెక్ట్ లుంగి సీక్వెన్స్ ఉంది, సో ఆవిడకి అయిపోయింది యాక్చువల్ 4:30, బట్ షీ స్టిల్ స్టేడ్ బ్యాక్ అండ్ సో ద మానిటర్ అండ్ షీ వాజ్ లాఫింగ్ వెన్ మీ అండ్ హిమ్ వర్ యాక్టింగ్. సో దట్ దోస్ వర్ ద ఎనర్జీ లెవెల్స్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ దట్ బేసిక్లీ యువర్ థాట్ అండ్ యువర్ థింకింగ్ ప్రాసెస్ గోస్ ఆఫ్ అండ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్. సో సార్, వాట్ ఈస్ యువర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఎవర్ ఆఫ్టర్ మూమెంట్ ఇన్ ద ఫిలిం? I think the interval sequence and the scene where me and ma'am towards the end when it comes there were, it was entire goosebumps la gochi naaku. And there's one more scene where I'm not there in the film that is my favorite. Madam meek never before ever after moment in the film 13 years tarvata raadam oka goppa cinema cheyadam adi intha mandi manchi artists tho santoshanga enjoy chesanu and na character teeskunte chala hundaga అందమైన క్యారెక్టర్ని డిజైన్ చేశారు మీరు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎంత పెద్ద సక్సెస్ చేసిన ప్రజలకి అభిమానులు బాబు అభిమానులకి నా అభిమానులు అందరి అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు డైరెక్ట్ చేశారు, అన్ని కథలు మొత్తం రమ్మీరే రాసుకున్నారు, అందరి చేత యాక్ట్ చేయించారు, మీకు ఈ సినిమాలో ది బెస్ట్ ఏదనిపించింది మీకు నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్? అది ఇంటర్వెల్ ఎపిసోడ్. ఇంటర్వెల్ ఎపిసోడ్ కొండారెడ్డి బురుజు ముందు మహేష్ గారిని ఒక గొడ్డలు పట్టుకొని ఆ లారీకి షార్ట్ అవుట్ ఉంటుంది, ఎదురితే అది వెళ్ళి ఒక లారీకి గుచ్చుకుంటాను. అసలు అది ఆ టోటల్ ఆ సీక్వెన్స్ నటన ఉంది లేదు, దాంట్లో చూసినప్పుడు నేను ఫీల్ అయిన వైబ్రెంట్ నేను ఫీల్ అయింది. ఆ తర్వాత ఆయన బురుజు ముందు నిలబడి చెప్పే డైలాగ్స్, ఆ తర్వాత అక్కడికి వచ్చి లాస్ట్లో మీ అందరూ నేను కాపాడుకునే ప్రాణాలు రా బొమ్మ దగ్గర వెళ్ళిపోతే టోటల్ ఎపిసోడ్ మొత్తం. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్లో ద మెయిన్ సీక్వెన్స్ మీతో ఉన్నటువంటి ఆ మెయిన్ సీక్వెన్స్ రెండు, నెక్స్ట్ ఎవ్వరూ లేని ఇంకొక ఎపిసోడ్ అజయ్తో ప్రకాష్ రాజ్ గారి మధ్య ఉన్న ఎపిసోడ్, సో ఈ మూడు ఎపిసోడ్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మూమెంట్స్. అండ్ ఇవి పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్గా వచ్చేసరికి నాకు ట్రైన్ ఎపిసోడ్లో ఆ నైట్ ఎఫెక్ట్ ఎపిసోడ్ అసలు అదే అంటే ఆర్పి గారి కామెడీ టైమింగ్ మహేష్ గారి కామెడీ టైమింగ్ పక్క పక్కన చూడడం అనేది నా డ్రీమ్ అది. అందుకే ఈ సినిమాలో క్యారెక్టర్ రాసేటప్పుడే నేను ఆయన త్రూ అవుట్ పడేశాను, ఎందుకంటే మహేష్ గారికి ఒక కామిక్ టైమింగ్ ఉంది, దాని పక్కన ఇలాంటి ఒక కామిక్ టైమింగ్ ఉంటే ఒక కొత్త టైప్ ఆఫ్ ఒక కెమిస్ట్రీ వర్క్ అవుద్ది. అది నాకు రాసినప్పుడే ఎక్సైట్మెంట్ వచ్చింది. సో త్రూ అవుట్ అది ఫస్ట్ హాఫ్లో విపరీతంగా వర్క్ అయింది, ట్రైన్ ఎపిసోడ్ అయితే అది పరాకాష్ఠకి వెళ్ళింది. నైట్ ఎఫెక్ట్ ఎపిసోడ్ ప్రసాద్ గారు నా కళలోకి చూడండి. ఒక క్వశ్చన్ మాత్రం అందరి తరఫున అడుగుతాను సార్, విత్ దట్ విల్ వైండ్ అప్ దిస్ థింగ్.
ప్రతి సినిమాని ఏదో ఒకటి పట్టుకుంటున్నారు సార్, మీ అది చూసాము జింగ్ జింగ్ అమేజింగ్ అని, దాని తర్వాత అంతేగాని. అలాగే ఇప్పుడు మొత్తం జనాల్లో అందరూ సార్ అబాబా బాబా అంటే ఇదే చేస్తున్నారు సార్. ఎస్పెషల్గా ట్రైలర్లో మీ ఆ షార్ట్ వచ్చిన దగ్గర ఇంకా వైరల్ అయిపోయింది అది, ఎలా పడతారు అవి? అది మాత్రం చెప్పేసాను, దెన్ వీల్ సే థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. బేసిక్గా అన్ని సినిమాలకి అనుకున్నాం కానీ ఈ సినిమాకి జనాల్లో డిమాండ్ ఉంది, అంటే ఏముంటుంది 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 అని. సార్ ఇప్పుడు అనిల్ గారి సినిమాలు అంటే పైన ఏదో ఒకటి పెడతారు, ఏం పెడతారు సార్ అనే క్యూరియాసిటీ ఎక్కువైపోయింది సార్. నెక్స్ట్ ఏం ఒకటి పెడతారు దీంట్లో అయితే ఇంకా చాలా వచ్చేసినాయి. దాంట్లో ఇంకా ఉన్నాయి టేకే బాబు, అది అసలు ఇంకా హైలైట్. సో మీ అభిమానానికి, మీ ఆప్యాయతకి, మీ ప్రేమకి టేకే బాబు. సో ఇక అందరూ మాట్లాడేశారు, అందరు నా సైడ్ నుంచి నేను చెప్పాలి ఒక రెండు మాటలు చెప్పి విల్ క్లోజ్ ఇట్ అప్. ఈ సినిమా సర్లేరు నీకెవరు అనే సినిమా ఫస్ట్ మొదలవటానికి కారణం మహేష్ బాబు గారు. సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఈ మూమెంట్ని నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అంటే మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ లేకపోతే అసలు ఈ సినిమా లేదు. అంటే మీరు బిలీవ్ చేశారు, ఆ బిలీవ్ చేసి ఆ ఎనర్జీ నాకు ఇచ్చారు. సో ఆయన ఫిబ్రవరిలో కలిసి నువ్వు కథ చేసుకుని రా బ్రదర్ అన్నారు, అంతే. అయితే 3 మంత్స్ ఆ ఎనర్జీ ఆ కసి ఆ ఇది వేరు. సో ఎందుకంటే ఆ మహేష్ బాబు గారు లాంటి హీరో నన్ను నమ్మారు, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనే ఒక కసి నాకు స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సార్ ఫర్ బిలీవింగ్ మీ. అండ్ ఈ సినిమాని మీరు నమ్మి ప్రతి సీక్వెన్స్ మీరు లైఫ్ పెట్టి పనిచేశారు. ఈరోజు థియేటర్లో చూస్తుంటే ఒక్కొక్క ఎపిసోడ్ని మీరు ఎలా తీసుకెళ్లారు, ఆ డైమెన్షన్స్ అటు ఇటు. సో హ్యాట్స్ ఆఫ్ సార్, అండ్ ఐ లవ్ యూ సార్. అలాగే మ్యామ్ విజయశాంతి గారు, సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మ్యామ్. సో మిమ్మల్ని వెంట పడ్డాను, టార్చర్ పడ్డాను, టార్చర్ పెట్టాను. అసలు టార్చర్ పెట్టలేదు. సో మీరు ఈ సినిమాకి ఒక కొత్త కలర్ యాడ్ చేశారు మీరు వచ్చి, కాంట్ డినై దట్. మీరు రావటం 13 తర్వాత ఈ సినిమాకి ఒక కొత్త కలర్ ఇచ్చారు, ఒక సంక్రాంతి ముగ్గులాగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ యూజువల్ మై టీమ్ మెంబర్స్, మై డాడీ. సో యాజ్ యూజువల్గా మీరు ఈ సినిమాకి ఎప్పటిలాగా ఇంకా బాగా చేశారు, ఎప్పుడు నాతో ఉన్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ సంగీత, రష్మిక థ్యాంక్ యూ, అండ్ యూ ఆల్ థ్యాంక్ యూ. అండ్ మై ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు, దీని గురించి ఒక రెండు మాటలు ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే మొదలైన దగ్గర నుంచి ఈ సినిమా మేకింగ్లో సెట్స్ బ్యాక్ టు బ్యాక్ చేయాలి, అంటే కొండారెడ్డిపూర్ సెట్టు, విజయశాంతి గారి హౌస్ సెట్టు, విలన్ హౌస్ సెట్టు, అటు నుంచి ట్రైన్ సెట్టు, ఒక మేజర్ సీక్వెన్సెస్ అన్ని సెట్స్తో ఉన్నాయి. అన్ని ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ మా ప్రకాష్ గారితో కూర్చొని ఈయన నీట్గా ఏ టైంకి ఏ సెట్ కావాలో ఆ టైంకి అందించేశారు. ఈరోజు 5 నెలల్లో సంక్రాంతికి మేము సినిమాకి వచ్చామంటే ప్రొడక్షన్ సపోర్ట్ లేకపోతే ఇది ఇంపాసిబుల్. థ్యాంక్ యూ సార్. దాని బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కూడా దిల్రాజ్ గారు ఇచ్చారు మా ఇద్దరికి డబ్బింగ్. 5 మంత్స్లో ఫినిష్ చేయటం జోక్ కాదండి మీ టీమ్కి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో కంక్లూడ్ చేసే ముందు ఒక్కసారి అందరూ టేక్ ఏ బౌ చెప్పేద్దాం ఆడియన్స్కి, వాళ్ళ ప్రేమకి చెప్పండి. అది చెప్తాను, మీరు చెప్పండి. మీ ప్రేమకి, మీ ఆప్యతకి, మీ అభిమానానికి టేక్ ఏ బౌ. వావ్.